సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి జగనన్న విద్యా దీవెన థర్డ్ ఇన్స్టాల్మెంట్ కోసం చాలా వరకు స్టూడెంట్స్ అయితే కూడా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా శుభవార్త లేదా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏంటంటే మనకి రిలీజ్ అయ్యే డేట్ దాని గురించి అయితే కూడా ఒక ఆర్టికల్ అయితే కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కూడా ఈసారి నుండి చేంజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కూడా ఈ జేవీడీకి ఎలిజిబుల్ అయ్యి ఉంటారో, సో మీరు అందరూ అయితే కూడా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టోటల్గా బీటెక్ బీ ఫార్మసీ డిగ్రీ ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మీరు మన ఛానల్లో అయితే పొందొచ్చు. అదేవిధంగా ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏమున్నా వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు టోటల్గా మనకి. సో యాక్చువల్గా చూస్తే మనకి జేవీడీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అయితే కూడా మనకి డిసెంబర్లో అయితే రిలీజ్ అవ్వాలి. ఏదైతే మనకి ఏపీ మనకి ఆ స్కీమ్స్ క్యాలెండర్ అయితే కూడా రిలీజ్ చేశారు కదా ఏపీ గవర్నమెంట్, వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ని బట్టి చూస్తే మనకి ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అయితే యాక్చువల్గా మనకి డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి. సో ఆ డిసెంబర్లో నుండి వీళ్ళు ఇంకా 1 మంత్ ముందలే మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి రూల్స్ అండ్ ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ దగ్గర నుండి చేంజ్ చేశారన్నాను కదా ఫ్రెండ్స్, ఆ రూల్స్ ఎవరెవరుగానే చూస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎవరైతే అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి అంటే వాళ్ళ మదర్ బ్యాంక్ అకౌంట్స్లోకి పడిన తర్వాత ఆ అమౌంట్ ఎవరైతే కాలేజెస్లో పే చేయలేదో వాళ్ళకి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అయితే కూడా ఆపేస్తున్నారు. సో ఇప్పుడు అయినా మీకు ఇంకా టైం అయితే ఉంది. సో ఆ అమౌంట్ తీసుకువెళ్ళి మీ యొక్క కాలేజెస్లో కట్టేయండి. సో విద్యా దీవెన అంటే అది మీ ఫీజుకి సంబంధించింది కాబట్టి అది మీరు పక్కాగా మీరు మీ కాలేజీలో అయితే పే చేయాల్సి ఉంటుంది. వసతి దీవెన ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మీరు యూజ్ చేసుకోవడానికి. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. అండ్ ఇప్పుడు నుండి అయినా ఎవరైతే ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటున్నారో విద్యా దీవెన ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఆ ఇన్స్టాల్మెంట్ మీకు ఎంత అమౌంట్ పడుతుందో ఆ అమౌంట్ మొత్తం మీ యొక్క కాలేజెస్లో పే చేసేయండి. సో పడిన 1 వీక్ లోపల మ్యాక్సిమం పే చేస్తే బెస్ట్. ఎందుకంటే మీరు ఇట్లా పెండింగ్ పెట్టుకుంటున్నట్టు ఉంటే సో ఫర్దర్గా మీకు ఏమన్నా స్కాలర్షిప్స్ రావడానికైనా మీకు ఇనెలిజిబుల్ లిస్ట్లోకి మీ పేరు అయితే వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో టోటల్గా వీళ్ళు ఇప్పటి నుండి ఆ రూల్ అనేది అయితే కూడా స్ట్రిక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే పే చేయలేదో వాళ్ళకి 27th నుండి నవంబర్ 10th వరకు సచివాలయం దగ్గర నుండి వాళ్ళ ఒక కాలేజెస్కి అయితే కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో మళ్ళీ మీకు థర్డ్ ఇన్స్టాల్మెంట్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అయితే పే చేసి ఉండాలి మీ యొక్క కాలేజెస్లో. సో ఇప్పటి వరకు పే చేయబోతే పే చేయండి. సో ఇంకా మనకి థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనేది చూస్తే ఇక్కడైతే చూడొచ్చు మనకి 3వ వారంలో మనకి థర్డ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తారని ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. అది కూడా అయితే చూడొచ్చు 1 నెల ముందటే మనకి సో ఇన్స్టాల్మెంట్ అయితే కూడా రిలీజ్ చేస్తున్నారని చెప్పింది కదా అదనమాట. సో ఇంకా మనకి డేట్ అయితే కూడా ఫిక్స్ చేస్తారు. సో మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 17th లేదా 20న ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే వస్తుంది. సో ఆ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. అండ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే కూడా వేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే షేర్ చేస్తాను. అండ్ మెయిన్గా చూస్తే మనకి ఇన్స్టాల్మెంట్ వచ్చేపాటికి నెక్స్ట్ మంత్ 3rd వీక్లో రిలీజ్ చేస్తారు. సో ఈ లోపల మనకి డేట్ అయితే కూడా ఫిక్స్ చేస్తారు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ సో లేటెస్ట్ అప్డేట్. సో జేవీడీకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ అనేది కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవరికైతే ఈ మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ రావటం అండ్ నెక్స్ట్ మనకి కారు అండ్ వీటికి సంబంధించి మీరు ఇనెలిజిబుల్ అయినట్టయితే సో దానికి సంబంధించి ఒక ఫామ్ అయితే 6-day వ్యాలిడేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ ఎలా విధంగా ఫిల్ చేయాలి దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.